ఇది నిజం కదా చెప్పండి. 60-70 ఏళ్ళు మనం బతుకుతున్నాం, దేవుడు మన నుంచి కోరుతున్నది ఏంటో చెప్పనా? ప్లీజ్ ఒక్కసారి నాకు సారీ చెప్పు అంటున్నాడు ఆయన. నా దగ్గర క్షమాపణ కోరు అని అడుగుతున్నాడు ఆయన. మనసు పెట్టి మాట్లాడుకుందాం. ఆ సిలువ వ్యర్థమైపోవాలా చెప్పండి. ఆ కన్నీరు ఆర్తనాదం మన కొరకు మరలా జరగాల చెప్పండి. ఇక జరిగినవి చాలిక మన జీవితాల్లో. మన కళ్ళు బాగాలేదనే కదా ఆయన కంటి రక్తపు చుక్కలు నేల రాలి. మన చేతులు బాగాలేదని కదా ఆయన అరిచేతులు ఏ రొట్టెలు పెట్టాయో, ఎవరికి స్వస్థత కలగజేశాయో ఆ మనుషుల వల్లనే కదా మేకలేసేసారు. అరికాలు మొదలుకొని నడెత్తు వరకు మనం బాగాలేదు కనుక ఆయన అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు మన కొరకు నలిగిపోయాడు. ఇక చాలు ఇక జరిగింది మన జీవితంలో. ఇప్పటికే మీరు బాప్టిజం తీసుకొని సువార్తను ఇంత లోతుగా మీరు ఎరగకపోతే చాలా అన్యాయం చేస్తున్నారు దేవుడికి. మరలా 60-70 ఏళ్ళు దేవుడు మన నుంచి అడుగుతున్నది ఏంటి చెప్పనా? మీకు నాకు పడదు, మీకు నాకు సంధి చేసుకోవడానికి మీరు ఎలాగూ రారు, ఎందుకంటే మీరు ఎగోయిస్టులు. నేనే కలగ చేసుకొని నన్ను నేను తగ్గించుకొని నా కుమారుని మధ్యకి పంపి సమాధాన పడదామా అని అడిగాను ఆయన్ని. అయినా మీకు సమాధానం లేకుండా తిరుగుతున్నారు. ఒక విషయం చెప్పిన, దేవుడు గొడవెట్టుకుంటే నిలబడేది ఎవడు చెప్పండి? ఇస్తరాకు నలిపేసినట్టు ఈ సృష్టిని నలిపి అవతలు ఎప్పుడో పడేయాలి. ఆయన పరలోక ప్రభుత్వం ఏమంటా చెప్పిన, వీడు ఇంకా బతుకున్నాడేంటి అని అడిగితే పరలోకానికి వచ్చే ఆన్సర్ ఏంటి చెప్పినా? ఆయన కొరకు బలియాగం జరిగింది అని. ఈమె ఇంకా బతుకుందేంటి అని పరలోకపు ప్రభుత్వం అడిగితే మన మధ్యకు వచ్చే ఆన్సర్ ఏంటి చెప్పినా? ఆయనకు అడ్డుగా సమాధానం వచ్చింది అని. 10వ వచనం అదే చెప్తున్నాడు చూడండి. ఏల ఎనగా మనం శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పడుదము. ఆయన ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మనకు అవకాశం ఏముందంటే ఏమీ లేదు, సిలువు తప్ప. ఆయనకి శత్రులమైన మనం మనల్ని తప్పించుకోవడానికి మనకు అడ్డుగా ఏముందంటే సిలువే. మరి ఆయనకి నాకు ఇక గొడవలు లేకుండా ఉండాలి అంటే ఆయనకి నాకు సంధి జరిగేది, సమాధాన పరిచేది ఏముందంటే సువార్త చెప్తుంది, సిలువ బలియాగమే. కుమారుడు ద్వారా, మరణము ద్వారా, సిలువ కార్యక్రమం ద్వారా సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమైన ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. నీ కొరకు నలిగిపోయి ఇంత త్యాగం జరిగి 60-70 ఏళ్ళు నేను ఇంకా వదిలేస్తున్నాడంటే కారణం ఏంటి చెప్పిన? నేను ఏమన్నా అంటే నువ్వు గాలిలాంటాడు, ఎగిరిపోతావు. నిన్ను సున్నితంగా నేను, బైబిల్ ఎంత విచిత్రంగా రాయబడిందంటే మనకు అర్హత లేకపోయినా దేవుడు మనల్ని అలా వదిలేయడమే చాలా విచిత్రంగా ఉంటుందండి. జర్జాగా తిరుగుతుంటాం, జర్జాగా కూర్చుంటాం, జర్జాగా బాధ పెడతాం, జర్జాగా ఇబ్బందులు పెడతాం, మనకి ఏ సీకు చింత లేకుండా బతికేస్తాం. 60-70 ఏళ్ళు నువ్వు ఈ సిలువ యాగాన పట్టించుకోకుండా నువ్వు సువార్తలో నీ బలహీనతలో నీ దౌర్బల్యక స్థితి నీ పరిస్థితి నీకు అర్థమైన నువ్వు పట్టించుకోకుండా నువ్వు బతికేస్తే 60 ఏళ్ల తర్వాత నువ్వు నరకానికి వెళ్ళిపోతే నీకు బాగా అర్థమైందండి చెప్పనా? ఇది నాకు తగినదే అని అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు, నాతో సమాధానం కోరాడు ఆయన. బలవంతుడి దగ్గరికి వెళ్ళి బలహీనులు సమాధానం కోరాలి, కానీ బలవంతుడు భూమి మీదకి వచ్చి బలహీనులు సమాధానం కోరడం ఈ సువార్తలు, ఇది విచిత్రం అండి, ఇది చాలా విచిత్రం. ఇది సువార్తంలో ఉన్న మరింత విచిత్రమైన సంగతి ఏంటి చెప్పిన? కోపం చూపే దేవుడే నన్ను కాపాడడానికి భూమి మీదకి వచ్చాడు. ఏ దేవుడి వలనైతే ప్రమాదం ఉందో ఆ దేవుడే ఆ ప్రమాదానికి అడ్డుగా నిలబడిపోయాడు. ఎవరి వలనైతే నేను బతకలేనో ఆయన నన్ను బతికించడానికే సిలివెక్కేశాడు. ఇది కదా సువార్త. ఇది నాకు అర్థమైతే నేను ఎదుటి నీ తెగించి ఏమనగలను చెప్పండి? ఇది నాకు అర్థమైతే నాకు ఏ అర్హత ఉందని ఎదుటి వారిని బాధ పెట్టగలను చెప్పండి? నాకు ఈ సువార్త అర్థమైతే నీ సంగతి చూస్తాను రాని ఎదుటిని ఎవరినేమనగలను చెప్పండి? ఎందుకు చెప్పినా ఆయనే నా సంగతి ఏమి చూడకుండా నన్ను క్షమించొదలేస్తే నేనేవాడిని అజమాయిషీ చేయడానికి ఎదుటోళ్ళ మీద. సువార్త మనకు బాగా అర్థమైతే, మన బతుకులు బాగా అర్థమైతే, కాపురాలు బాగుంటాయి, స్నేహాలు బాగుంటాయి, సంఘాలు బాగుంటాయి, మన వ్యక్తిగత జీవితాలు బాగుంటాయి, మనం చేసే పనులే, మన వైఖరే, మన బాధ పెట్టే విధానమే చెప్తుంది నీకు ఫస్ట్ లైన్ కూడా సువార్తలో ఏమీ అర్థమవ్వలేదు అని. బ్యూటీ ఏంటి చెప్పనా? ఒక పదజాలం ఉంది చూడండి, విచిత్రంగా కొనసాగుతూనే వస్తుంది ఆ పదజాలం. 6వచనం ఒకసారి వెళ్దాం. ఏల అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, క్రీస్తు బాగా చెబుతాం, మనం బలహీనులం గనక మనల్ని బలవంతులు చేయడానికి ఎవరు చచ్చిపోయారట?
క్రీస్తు చనిపోయాడట. మరో మాట, మనం పాపులమై ఉండగా, ఏ వచనం 8వ వచనంలో, మనం పాపులమై ఉండగా మన కొరకు ఎవరు చనిపోయారట? క్రీస్తు మన కొరకు చనిపోయాడట. మనం శత్రువులమై ఉండగా మన కొరకు ఎవరు చనిపోయారట? యేసుక్రీస్తు చనిపోయాడట. నా బలహీనత కొరకు ఆయన చనిపోయాడు, నా దౌర్బల్యం కొరకు ఆయన చనిపోయాడు, నా పాపస్థితి కొరకు ఆయన చనిపోయాడు. ఒక మాట చెప్పాలంటే శత్రువునైన నా కొరకు ఆయనే చనిపోయాడు. నా బలహీనత పక్కనే నాకు సమాధానం ఉంది, నా శత్రుత్వం పక్కనే నాకు సమాధానం ఉంది, నా దేవుని యొక్క విరోధం పక్కనే నాకు సమాధానం ఉంది. ఎంత చక్కగా సువార్త వర్ణిస్తున్నాడు చూడండి అపొస్తలుడైన పౌలు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది అసలు విషయం. ఆయన చెబుతూ అంటున్నాడు, నేను బలహీనుడిగా ఉన్నప్పుడు నన్ను బలవంతుని చేయడానికి నా బలవంతుడు నా కొరకు బలహీనుడైపోయాడు. నేను బలహీనుడైన సంగతి నాకు బలం ఇవ్వడానికి ఆయన బలహీనుడైపోయి నా కొరకు చనిపోయాడు. నేను పాపిగా ఉన్నప్పుడు నాకు భయభక్తులు నేర్పడానికి ఆయన నా కొరకు పాపి అయిపోయాడు. నేను శత్రువుగా ఉన్నప్పుడు ఆయన కోపాన్ని తగ్గించడానికి, దేవుడికి నాకు సమాధానం ఇవ్వడానికి ఆయన సమాధానకర్త అయిపోయాడు. సువార్తలు ఉన్న మరి ముఖ్యమైన సంగతి ఏంటో చెప్పిన, దేవుడు దిగిపోయి తగ్గించుకుని వచ్చి మనుషులు చేతులు పట్టుకొని మారిపోండ్రా అన్నాడట. నిజంగా నేను ఈరోజు ఓపెన్గా హృదయం ఒప్పి మాట్లాడుతున్నాను, మారిపోదాం. 2020లో చావు అంచుకెళ్ళి వచ్చాం కరోనా దెబ్బకి, అయినా భయం లేకుండా ఉండకండి, మారిపోతాం. చూపులు బాగుపోతే మార్చుకుందాం, నోరు బాగోపోతే మార్చుకుందాం, మన నడకలు బాగోపోతే మార్చుకుందాం, మన విధి విధానాలు మన ఆలోచన సరళ బాగోపోతే మార్చుకుందాం. మనం ఎక్కడెక్కడైతే బలహీనం అయిపోయాం అక్కడక్కడ ఆయన పిలుస్తున్నాడు మనల్ని, మారు 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 అని. మారిపోతాం. 70 ఏళ్ళు ఆయన ఇలా పిలిచి నీ వెనకాల క్షమాపణ కోర్రని, మనం ఆయన క్షమాపణ కోరడానికి బదులు మన వెనక ఆయన తిరిగి మారని అడిగితే, నువ్వు లెక్క చేయకుండా తిరిగితే నీకు నరకం కాకపోతే ఏమి ఇవ్వాలి చెప్పు. మనకు తగినదే అనిపిస్తుంది మనకి. ఒకవేళ నువ్వు నిజముగా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుని మాట ఒకే ఒకటి కోరుతుంది, ఆయన నమ్ము చాలు, ఆయన కొరకు యథార్థంగా జీవించు చాలు. ఇలా జీవించి మనం పరలోకం వెళ్ళిపోతే మనకు ఫస్ట్ ఎదురైపోయే ప్రశ్న ఏంటి చెప్పినా, అసలు నాకు పరలోకం ఎలా వచ్చిందో నాకు అర్థం అవ్వలేదని అర్థమవుద్ది మనకి. ఇంత దౌర్భాగ్యుణ్ణి, ఇంత బలహీనుణ్ణి, ఇంత నీచుణ్ణి, ఇంత దేవునికి శత్రుత్వం కలిగి నాకు, నేను పరలోకానికి ఎలా వచ్చానంటే అది పెద్ద ప్రశ్న అయిపోద్ది మనకి. ఆ వెనకే పరలోకం ఇచ్చే సమాధానం, నీ వల్ల నువ్వు ఎప్పుడూ రాలేవు, నిన్ను చేయబట్టుకుని మేఘాలు ఎక్కించుకొని ఈరోజు ఈ నిత్యత్వంలోకి నేను తీసుకొచ్చింది ఎవరు చెప్పినా, అదిగా గొర్రె పిల్ల అని చూపిస్తుంది. మారదాం చాలిక. జరిగిన విషయాలు ఏమైనా ఉంటే గతం కథ ఆపేయండిక. సువార్త ఈరోజు నీతో నాతో దారుణంగా సిలువ వేయబడిన క్రీస్తు కలవర గిరి నుండి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయనే దిగొచ్చాడు కదా, మారిపోతాం. గుడ్ న్యూస్ ఏంటో చెప్పిన, దేవుడు నిన్న శిక్షించడు. గుడ్ న్యూస్ ఏంటో చెప్పిన, ఆయన ఉగ్రత నీ మీదకి రాదు. సువార్త గుడ్ న్యూస్ ఏంటో చెప్పిన, నువ్వు పాపివి కాదన్నట్టుగా జరిజాగా దేవుడిని చేతులు పట్టుకుని పరలోకాన్ని తీసుకెళ్తాడు. గుడ్ న్యూస్ ఏంటో చెప్పిన, మంచిగా బతికే అని చెప్పింది తేక. ఇది గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే మన క్రిస్మస్ గుర్తొస్తుంది మనకి. గుడ్ న్యూస్ అంటే బెతలేం గుర్తొస్తుంది మనకి. గుడ్ న్యూస్ ఏంటి సువార్తలు అంటే, దేవుని ఉగ్రత నీ మీదకి రాదు. ఎందుకు? అదిగా కలవరి గిరి మీద ఉన్న ఆ దేహం మీదకి దిగిపోయింది. మరి ఇప్పుడు నన్ను దేవుడు ఏమన్నాడు అంటే, ఇక ఆయన శిక్షను నువ్వు అర్థం చేసుకుని, ఆయన త్యాగము నువ్వు అర్థం చేసుకుని, ఇక నుంచి చేయబడిన మేలుకు తగినట్టుగా నువ్వు ఆయన స్తుతిస్తూ జీవిస్తే ఇక నీ మీదకి ఇక ఏ ఉగ్రత రాదు. తెగించనే మాటని చెప్పిన, ఏ జడ్జి గారు బోన్లో ఉన్న నేరస్తు దగ్గరకు వచ్చి సారీ చెప్పరని అడుగుతాడా? అడుగుతూ జరిగే పని అది చెప్పండి. అది జరిగితే ఈ న్యూస్ మీడియా ఊరుకుంటుందా? పేపర్లన్నీ అవి వస్తాయి. జరగదది. న్యాయాధిపతికి ఎప్పుడు నేరస్తు దగ్గరకు వచ్చి మార్రా సారీ చెప్పరని అడుగుతాడా? అడగడు. అన్ని న్యాయాల కన్నా న్యాయానికే కేరఫెడ్రస్కున్న ఆయన సైన్యాధిపతి, న్యాయాధిపతి ఆయన మన దగ్గరకు వచ్చి నేనేమనలేదండి, మన చేతులు పట్టుకుని మీ గురించి మీకేమీ తెలియదు, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, ప్రభువా పరలోకపు న్యాయమా వీని క్షమించు అన్నదంటే, ఆ క్షమ లోకు చేసుకోకండి దయచేసి, ఆ క్షమాపణ యాలాకూలంగా తీసుకోకండి దయచేసి. బాప్టిజం తీసుకున్న నీలో మార్పు రాకపోతే నీకు సువార్త ఏమీ తెలియదు. నీకు ఒకవేళ ఇప్పటికీ నేను బోధకుడుగా ఉండి నాలో మార్పు రాకపోతే నేను ఎన్ని ప్రసంగాలు చేసినా నాకు సువార్త తెలియదు. నేను ఎంత పరిచర్య చేసినా నాకు సిలువ సరిగ్గా తెలియకపోతే నాకు సువార్త తెలియదు. నేను సంఘ పెద్దగా ట్రెజరీ మెంబర్గా ఒకవేళ పెద్ద రకంగా సీనియర్ సీనియర్ విశ్వాసగా నువ్వు ఎలా ఉన్నా
నీ వైఖరి మారకపోతే నీకు సువార్తలో ఫస్ట్ లేని కూడా తెలియదు. సువార్త తెలిస్తే నా పరిచర్య అర్థవంతం, సువార్త తెలిస్తే నా బాప్తిజం అర్థవంతం, సువార్త తెలిస్తే నా విశ్వాస జీవితం అర్థవంతం, సువార్త తెలిసిందనడానికి నా జీవితమే ఒక పరమార్థం. అది కదా సువార్త అంటే. యేసు ప్రభు ఒక సాంగ్ ఉంటుందండి, అది వీడియో సాంగ్ లేదు కానీ జోనా సామ్యుయేలు గారు పాడారు ఆ సాంగ్. అది నిజంగా పదం చాలా బాగుంటుంది. అందులో ఏమంటాడంటే, నువ్వు సిలువెక్కడానికి నా పాపాల కారణమైనా నువ్వు సిలువెక్కడానికి కారణం ఏంటో చెప్పినా నీ ప్రేమే కారణం అంటాడు. నా పదం ఎంత బాగుందండి. నువ్వు సిలువెక్కడానికి నీ ప్రేమే కారణం, నీ ప్రేమే కారణం సిలువెక్కడానికి. నాకు అర్హత లేదు ప్రభువా, నన్ను ప్రేమించి నువ్వు సిలువెక్కావు, నేను అడగకపోయినా సిలువెక్కావు, నీ ప్రేమే కారణం, నా పాపమే కారణం, నేనే కారణం, నువ్వు నా కొరకు చనిపోవడానికి అన్ని విధాలుగా నేనే కారణం, నన్ను ప్రేమించావు కనుక ఆ ప్రేమే కారణం నువ్వు చచ్చిపోవడానికి, నువ్వు మరణించడానికి, నా కొరకు నలిగిపోవడానికి. ఆ స్తుతి యాగంలో ఆ పాటలు అంటాడు, ఇక నిన్ను వర్ణిస్తూ జీవించడం తప్ప నాకు పదాలు కూడా అందో నీ కొరకు బతికేస్తానంటాడు. నిజంగా అలా ఉందాం. జరిగిన విషయాలు ఏవో జరిగిపోయే ఒకవేళ ఇక్కడ మీకు సిగ్గుగా ఉంటే, మీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ ఫాదర్ అండి ఆయన దేవుడు, మీ తండ్రి అండి ఆయన, మన తండ్రి అండి ఆయన, మీ గదిలోకి వెళ్ళిపోయి మోకాలు వేసి దేవా నేను పాపం చేసి నీకు చేయను, నేనే కా నీకు మాటిస్తున్నాను, నీ బిడ్డని, నీ కుమార్తెను, నీ కుమారుణ్ణి నా జీవితంలోకి జరిగినవి చాలు, ఇంకా నేను బతుకున్నానంటే నన్ను ఎంత ప్రేమిస్తున్నావయ్యా అని దేవునికి సారీ చెప్తాం, క్షమాపణ కోరదాం. నాలో ఇంకా కనిపించినవి ఏమన్నా ఉంటే నన్ను మార్చు ప్రభువా అని అడుగుదాం, మారిపోతాం. ఎవరికి కలిసి వస్తే నేను పెట్టలేదు కదండి సభలు ఇవి. రేపొద్దున ఎలక్షన్లో ఏమైనా మీరు ఓట్లు వేస్తారన్నా? ఎవరు లేరు కదా, ఎవరు కాదు. ఈ సభలు ఉద్దేశమైన, ఇక్కడున్న దైవజనుల ఉద్దేశమైన, దేవుని ఉద్దేశమైన ఒకే ఒక్కటే, సిలువ ఉద్దేశం కూడా ఒక్కటే, మనం మారాలంటే మారిపోదాం. మారిన వారు ఉంటే మారమని చెబుదాం, కొన్నిలువైన సంగతులు నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఎన్ని సంవత్సరాలు గడిచిన తండ్రి, సువార్త మాకు ఎప్పుడు మధురమే, సిలువను ఎన్నిసార్లు మేము తీక్షణముగా చూసిన తండ్రి, తండ్రి మాకు విచిత్రమే. మీరు మమ్మల్ని క్షమాపణ అడిగారు తప్ప తండ్రి, మీ దగ్గరికి మేము వచ్చి ఎప్పటికీ తండ్రి క్షమించమని అడగలేని భయంకరమైన గర్వాంధులము తండ్రి. ఎదుటి వారిని గౌరవించకపోయినా బతుకున్నాం మేము తండ్రి, బతకడానికి అర్హత లేకపోయినా ఇంకా మేము బతుకున్నాం దేవా. కేవలం ఒకే ఒక్కటి, మా బ్రతుకు కారణం నీ ప్రేమే. ధూళి వంటి వారు, గాలి వంటి వారు, పనికిరాని వారం తండ్రి, మా చేతులు మొదలుకొని మా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మా దేహమే నీకు విరుద్ధమైనది. ఏ విధముగా తండ్రి మిమ్మల్ని సంతోషింపచేయలేని ఉగ్రత పిల్లలము తండ్రి. ఈ సృష్టిలో మేము ఎందుకు పని చేస్తామంటే మీ ఉగ్రతను మీదేసుకోవడానికి తప్ప మేము దేనికి పనికిరాము దేవా. అయినా మీరే శిక్ష విధించే మీరే మా కొరకు తండ్రి సిలువను భరించడానికి మీ కుమారుని పంపించేశారు. ప్రమాదం మీతోనే మాకున్నప్పుడు తండ్రి మీరే మమ్మల్ని ప్రేమించి ప్రమాదానికి అడ్డు నిలబడిపోయారు. ఈ మధురాన్ని, ఈ విచిత్రాన్ని నేను ఎప్పటికీ అర్థం చేసుకోలేను. ఎప్పుడైతే నేను అర్థం చేసుకున్నానో తండ్రి, ఆ రోజు నుంచి నా జీవితం అర్థవంతం దేవా. తండ్రి విన్నవారు ఎవరైనా గద్దెంపబడిన వారు ఉంటే తండ్రి ఆ వేడిని అలానే ఉంచండి దేవా. మీ ఆత్మ కార్యమును వారి జీవితంలో జరిగించండి. ఎవరైతే పొడవబడ్డారో తండ్రి, ఇక ఈ మాటలు కూడా వారు విచిత్రంగా, విడ్డూరంగా, విరోధంగా మాట్లాడితే తండ్రి వారిని క్షమించండి. ఒకవేళ మేము వారికి నచ్చలేదేమో తండ్రి, మీ వాక్యమైన వారికి నచ్చేలా తండ్రి వారి హృదయాలు తెరవండి, వారిని మార్చండి. వారి వారి జీవితంలో తండ్రి మీ ప్రేమ, మీ హస్తాలు తండ్రి ఎంతగా పిలుస్తున్నాయో తండ్రి, వారు గుర్తెరిగి తండ్రి మీ కౌగిట్లోకి రావడానికి తండ్రి వారి హృదయాలు కదిలించండి తండ్రి. మర్యాదగా క్రమంగా ఈ మొదటి రోజు, ఈ రెండవ రోజు సభను తండ్రి మీరు జరిగించిన దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రం. వేదిక మీద ఉన్న పెద్దలను దీవించండి, బలపరచండి. వారికి కావాల్సిన ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి. వారి సంఘాలు అభివృద్ధిపరచండి మరింత అర్థవంతంగా తండ్రి. వారి సంఘాలను తీర్చిదిద్ది పర సంబంధమైన జ్ఞానం అందుకునే శక్తిని వారికి అనుగ్రహిస్తారని కోరుతాం. వచ్చిన విశ్వాసం కూడా వారి వారి కుటుంబాల్లో తండ్రి నీ క్రైస్తవ సాక్ష్యమును కాపాడుకొని వారి జీవితంలో ఉన్న కష్టాలు, కన్నీళ్ళు తండ్రి విశ్వాసము ద్వారా ప్రతి విషయాన్ని ఎదుర్కొనే శక్తిని మీరు అనుగ్రహిస్తారని కోరుతాం. రేపటి దినాన్ని కూడా తండ్రి మాకు అనుకూలమైన సమయమును, జ్ఞానమును, అర్థవంతమైన తండ్రి హృదయాన్ని మాకు అనుగ్రహిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.